నుగిలిన వేళనందటి గనుడును తన్నొకరొక్క నేర్పుతో నగబడి ప్రొదిశేయ కద తననతట బల్మికి రాడు నిక్కము ఏ జగమున నగ్నియైనగడు సన్నగిలంబడియున్న ఇంధనం బెరయగ ద్రోచియూదక మరిట్ల అరువుల్ కొన నేర్చు భాస్కరం. తాను చాలా గొప్పవాడై ఉండొచ్చు. ఏ మనుష్యులకైనా చారణ కాలము చారణి కాలము అని రెండు ఉంటాయి. చారణి కాలంలో తాను ఒదిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. చారణ కాలంలో ఎలాగా విజృంభణం చేస్తారు. ఎంతటి గొప్పవాడైనా సరే తనకు చారణి కాలం ఏర్పడినప్పుడు నేర్పుతో బాగా ఆలోచన చేసినటువంటి వాడై తాను జాగ్రత్త పడి ఉండాలి. వాడు నేనింత గొప్పవాడిని అని నిజంగా తెలిసినటువంటి వాడు ఎవడూ కూడా బలాన్ని ప్రకటించుకోవాలని ప్రయత్నం చేయడు. జగత్తులో నిప్పు ఉన్నది బాగా కణకణ అగ్నిజ్వాల జ్వలితమై ఉంటుంది. అది తగ్గిపోయిందనుకోండి, కట్టెని ఏం చేస్తాం, కాస్త నులిచి ముందుకు లోపలికి నెడతాం. ఊది ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిన తర్వాత ఆ కట్టె రగులుకొని మళ్ళీ మంట వస్తుంది. అగ్ని వంటి వాడికే ఈ స్థితి ఉంటే మరి సామాన్యుడైనటువంటి మనుష్యమాత్రుడైనటువంటి వాడు ఎంత జాగరూకత కలిగి ఉండాలి. చాలిన కాలంలో ఎలా ఉన్నప్పటికీ చాలని కాలంలో ఒదిగి ఉండడం అనేటువంటిది చాలా అవసరం సుమా, నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్తారు. నొగిలిన వేళనెంతటి ఘనుడును దొన్నొకరొక్క నేర్పుతో నగబడి ప్రొదిశేయక తనంతట బల్మికి రాడు నిక్కము ఏ జగమున నగ్నియైనకుడు సన్నగిలంబడియున్న నింధనంబరయగద్రోచి యూదక మరిట్లు ఉరవుల్ కొన నేర్చు భాస్కరం. పలుచని నీచమానవుడు పాటిదలంబగ నిష్ఠురోక్తులం పలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబద్ధిగా నెట్లను వెల్తి కూడ తాదొలకుచునుండుగాని మరిదొల్కునే నిండుఘటంబు భాస్కర. నిండుకొండ తొణకదు అని ఒక సామెత ఉంది లోకల్లో. తెలివి తక్కువ వాళ్ళు తేలికైన మనుష్యులు లోకల్లో ఉంటారు. చాలామంది నీచమైన మానవులు. ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడూ నిష్ఠురపు మాటలనే మాట్లాడుతూ ఉంటారు. కానీ బుద్ధి వికాసం కలిగినటువంటి మతిమంతుడైనటువంటి వాడు ఉత్తమ గుణ ప్రపూర్ణుడైనటువంటి వాడు అలా నీచంగా పలకడానికి ఇష్టపడడు. కుండలో సగానికి నీళ్లుంటే ఉలికులికి పడుతూ ఉంటే ఆ కుండ తీసుకెళ్ళడం. నిండా ఉన్నటువంటి కుండ ఎప్పుడూ కూడా తొణకదయ్యా. నిండుకుండ తొణకలు అన్నమాట ఏదైతే ఉందో ఆ సత్యాన్ని లోకానికి తెలియజెబుతున్నారు మహానుభావుడైనటువంటి భాస్కర శతకారుడు. పలుచని నీచ మానవుడు పాటిదలం ప్రగనిష్ఠురోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్గవోవడు నిబద్ధిగా నెట్లన వెల్తి కుండదా దొలుకుచునుండుగాని మరి దొల్కుని నిండుగటం భాస్కరా. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలు నల్కు కఠోర వాక్యములు పలుకడొకప్పుడవి పల్కిన కీడునుగాదు నిక్కవే చలువక వచ్చే మేఘుడొక జాడను దావడగండ్లరాల్చినను శిలలగు జోడు వేగిరమే శీతల నీరముగా కాక భాస్కరా. ఒకప్పుడు సజ్జనుడైనటువంటి వాడు ప్రియ భాషలను మాట్లాడతాడు. అంటే చాలా ప్రీతిగా ఉండేటువంటి మాటలు. మా నాయనే, నీ పుణ్యం, నీ భాగ్యం, మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రియమైన మాటలు. అదే సజ్జనుడు ఒకప్పుడు కఠినాది కఠినంగానూ మాట్లాడతాడు. ఎందుకంటే అవతలి వాడు చెడిపోతున్నాడంటే వాడు బాగుపడాలనే లక్ష్యంతో మాట్లాడతాడు. మహాత్మనామ ఆగ్రహోపి అనుగ్రహాయైవ. పెద్దవాడికి ఏదైనా కోపం వస్తే అది అనుగ్రహించడమే కానీ ఆగ్రహించడం కాదు. దానివలన వచ్చేటువంటి కీడు నష్టం అంటూ ఏమీ లేదు. మేఘల్లో నుంచి వర్షం పడుతుంది. ఒకప్పుడు వడగళ్ల వాన పడుతుంది. ఇంతంత పెద్ద రాళ్ళు పడతాయి భూమి మీద. పడినప్పుడు అబ్బో రాళ్ల వాన అంటారు. కానీ ఆ పడినటువంటి రాళ్ళన్నీ కూడా చివరికి నీరుగా మారిపోయి చల్లటి జలాలై ప్రవాహాన్ని పొందుతాయి కదా. అందువలన కఠినోక్తులను మాట్లాడినప్పటికీ పెద్దల మాట ఆహ్లాదాన్ని కలగజేస్తుంది గాని మేలు ఇస్తుంది గాని కీడును కలగజేయదు అనేటువంటి మాట చెబుతున్నారు. పలుమరు సజ్జనుడు ప్రియ భాషలు వల్కు కఠోర వాక్యములు పలుకడు ఒకానగప్పుడవి పల్కినా కీడునుగాదు నిక్కము. ఏ చలువకు వచ్చి మేఘుడొక జాడను దావడగండ్లవా రాల్చిన శిలలగు నోటు వేగిరవి శీతల నీరముగాక భాస్కరా. పండితులైన వారు దిగువందగనుడగ నల్పుడొక్కడుద్దడత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి జగ్గును కొండొక కోతి చెట్టుకొన కొమ్మలనుండగా క్రింద గండభేరుండమదేభసింహని కురంబములుండవే చెరి భాస్కరా. బాగా పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటారు, ఏమీ లేని తెలుగు తక్కువ వాళ్ళు ఉంటారు లోకల్లో. పండితులైనటువంటి వాళ్ళు కింద కూర్చుంటే ఈ అల్పుడైనటువంటి వాడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు. అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని ఒక సామెత. అయితే ఈ పండితులైనటువంటి వాళ్లకు ఏమీ విధమైనటువంటి అవమానము లేదన్నారు. ఒక కోతి చెట్టు కొమ్మన కూర్చున్నది పాగా పైన, కింద గండభేరుండ పక్షులు మత్తకరీంద్రాలు సింహాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఈ సింహాలకు కానీ ఏనుగులకు కానీ గండభేరుండ పక్షులకు కానీ వాటికి ఏవైనా అవమానం ఉన్నదా? లేదు కదా. కనుక పండితులైనటువంటి వాళ్ళు కింద ఉండి అల్పుడైనటువంటి వాడు సింహాసనం ఎక్కినంత మాత్రం చేతి వీళ్ళు అవమతిగా భావించవలసినటువంటి అవసరం లేదు సుమ అని చెబుతాడు భాస్కర మహాకవి. పండితులైన వారు దిగువందగనుండగా నల్పుడొక్కడుద్దడత పీఠమెక్కిన బృధ ప్రకరంబులకేమి యగ్గగు కొనుడగ కోతి చెట్టు కొన కొమ్మలనుడగ క్రింద గండభేరుండమదేభసింహని కురంబములుండవే చెరి భాస్కరా. పరహితమైన కార్యమతి భారము తోడిదయైన పూను సత్పురుషుడు లోకముల్వగడ పూర్వమునందొకరాల రవర్షము గురియగజొచ్చినన్ గదిసి గొబ్బున గోజన సంరక్షణార్థమై గిరినొకనే కేల నిత్యనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కర. ఈ శతకములలో ఉన్న గొప్పదనం విశేషం ఏమిటంటే, గొప్పదనం పురాణ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కథను ఒక్కొక్క దానికి ఆధారం చేసుకొని చెబుతారు. ఇతరులకు మేలు కలిగించేది చాలా కష్టమైనప్పటికీ కూడా భారంతో కూడినదైనా సత్పురుషుడైనటువంటి వాడు ఆ పని చేయడానికి పూనుకుంటాడు. దీనివలన లోకాలన్నీ కూడా ఆయన్ని పొగుడుతాయి. ఒర్రవ్వగానకప్పుడు ఆకాశంలో నుంచి దేవేంద్రుడు శిలావృష్టి కురిపించాడు, వడగళ్ల వాన భయంకరంగా. అటువంటి సమయంలో గోవులను గోపాలకులను ఆ గోకులంలో ఉన్నవారందరినీ రక్షించడం కోసం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చేత్తోటి గోవర్ధన పర్వతాన్ని అలా పైకి లేవనెత్తాడు. ఒక గొడుగు వేసుకున్నట్టుగా పడితే ఆ గొడుగు కింద ఆ పర్వతం కింద ఈ గోవులు గోపాలకులు గోపికలు గోపబాలకులు వీళ్ళందరూ కూడా వచ్చి సురక్షితంగా ఉన్నారు. మహాత్ముడు ఎప్పుడూ కూడా మేలు కలిగించేది, ఇతరులకు మేలు కలిగించేది భారమైన పనైనా చేయడానికి ఇష్టపడతాడు. దానివలన పొగడ్తలు వస్తాయి అనేటువంటి సత్యాన్ని చెబుతున్నారు లోకంలో. ఇక్కడ పరహితమైన కార్యమతి భారము తోడి అయిన భూను సత్పురుషుడు లోకముల్వగడ పూర్వమునందక రాల వర్షము గురియగజొచ్చిన గదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల నెత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా. పట్టుగా నిక్కుచుల్ మదము బట్టి మహాత్ముల దుడనాడినం బట్టిన కార్యముల్ చెడును ప్రాణము పోవు నిరర్ధ దోషముల్ పుట్టు మహేషుగాదని కుబుద్ధిను నర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసము వచ్చగదయ్య భాస్కరా. కొందరు మదాతిరేకంతో పెద్ద చిన్న అనే విచక్షణ లేకుండా పెద్దవాళ్ళని నోటుకొచ్చినట్లల్లా మాట్లాడి దూషణం చేస్తూ ఉంటారు. దానివలన తన పనులు చెడిపోతాయి, తన ప్రాణాలు కూడా పోగొట్టవచ్చు. ఏ ప్రయోజనాన్ని కలిగించిన అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా వస్తాయి. నిజమే కదా. పరమేశ్వరుడు ముల్లోకములకు ఆధిపత్యాన్ని వహించినటువంటి వాడు శంకరుడు. మరో మన్మధుణ్ణి దగ్ధం చేసినటువంటి వాడు. అటువంటి వాణ్ణి కాదని నిరీశ్వర యాగం అనేది ప్రారంభం చేశాడు. ఆయన్ని అవమానించడమే పనిగా పెట్టుకుని దక్ష ప్రజాపతి ఆ యజ్ఞతంత్రములు చేసినటువంటి ఆ దక్షునికి మోసం వచ్చింది. కానీ పరమేశ్వరునికి ఏవైనా ఇబ్బంది కలిగిందటయ్యా, ఆయన ఆయనగానే ఉన్నాడు, ఇతడు మాత్రమే నష్టాన్ని పొందాడు. పట్టుగని కూచును మదము బట్టి మహాత్ముల దుడనాడినం బట్టిన కార్యముల్ చెడును ప్రాణము పోవు నిరర్ధ దోషముల్ పుట్టు మహేశుగాదని కుబుద్ధిను నర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునకు మోసము వచ్చగదయ్య భాస్కరా.